ఎన్నికల ప్రారంభమైంది నిన్నటి వరకు అభ్యర్థులు ప్రచారం హోరెత్తించారు తెల్లవారితే అభ్యర్థుల భవిష్యత్తు ఈవీఎం పెట్టెలోకి చేరనుంది ఇప్పుడు రాష్ట్రంలో అందరి దృష్టి ఏప్రిల్ పదకొండో తేదీన జరిగే పోలింగ్ పైనే ఉంది అధికార పార్టీకే తిరిగి పట్టం కడతారా ప్రతిపక్ష పార్టీని అందడం ఎక్కిస్తారా అనేది మే ఇరవై మూడున ఫలితం తేలనుంది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో జరిగే పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల తొంభై మూడు లక్షల నలభై ఐదు వేల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు వీరిలో పది లక్షల మంది యువత తొలిసారిగా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు యాభై ఆరు వేల మంది పైగా సర్వీస్ ఓటర్లు నాలుగు లక్షల మంది వరకు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోనున్నారు పురుషులు కోటి తొంభై నాలుగు లక్షల అరవై రెండు వేల మూడు వందల ముప్పై తొమ్మిది మంది మహిళా ఓటర్లు కోటి తొంభై ఎనిమిది లక్షల డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది మొత్తం పదమూడు జిల్లాల్లో నలభై రెండు లక్షల నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు మంది ఓటర్లతో తూర్పుగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా ముప్పై తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది ఓటర్లతో గుంటూరు జిల్లా రెండో స్థానంలో ఉంది పట్టణ గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాల నేపథ్యం ఉన్న విశాఖ జిల్లా ముప్పై ఐదు లక్షల డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది మంది ఓటర్లతో మూడో స్థానంలో ఉంది అత్యల్పంగా విజయనగరం జిల్లాలో పద్దెనిమిది లక్షల పద్దెనిమిది వేల నూట పదమూడు మంది ఓటర్లే నమోదు అయ్యారు శ్రీకాకుళం జిల్లాలో ఇరవై ఒక్క లక్షల డెబ్బై ఐదు వేల నూట డెబ్బై ఆరు మంది ఓటర్లు పశ్చిమ గోదావరి జిల్లాలో ముప్పై రెండు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల ఏడు మంది కృష్ణా జిల్లాలో ముప్పై ఐదు లక్షల యాభై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది ఓటర్లుగా ఉన్నారు ప్రకాశం జిల్లాలో ఇరవై ఆరు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల ఏడు మంది నెల్లూరు జిల్లాలో ఇరవై మూడు లక్షల తొంభై రెండు వేల రెండు వందల పది మంది కడప జిల్లాలో ఇరవై రెండు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది కర్నూలు జిల్లాలో ముప్పై ఒక్క లక్షల డెబ్బై రెండు వేల నాలుగు వందల పదమూడు మంది అనంతపురం జిల్లాలో ముప్పై రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల పదిహేడు మంది చిత్తూరు జిల్లాలో ముప్పై ఒక్క లక్షల ఎనభై మూడు వేల నూట ఎనభై ఏడు మంది ఓటర్లు నమోదయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది హిజ్రా ఓటర్లు నమోదు అయ్యారు యాభై ఆరు వేల తొమ్మిది వందల ఎనిమిది మంది సర్వీస్ ఓటర్లు ఐదు వేల మూడు వందల ఇరవై మూడు మంది ప్రవాసాంధ్రులు ఓటు హక్కు నమోదు చేసుకోనున్నారు ఈ సార్వత్రిక ఎన్నికల తొలిసారిగా ఎన్నికల సంఘం ఓటర్లకు ఫోటోలతో స్లిప్పులు జారీ చేసింది వివి ప్యాట్లను వినియోగిస్తున్న ఈసీ బ్యాలెట్ యూనిట్లపై అభ్యర్థుల ఫోటోలను ముద్రిస్తుంది అభ్యర్థి పేరు పార్టీ గుర్తుతో పాటు ఫోటోను బ్యాలెట్ యూనిట్పై చూసి ఓటు వేసే అవకాశాన్ని ఈ ఎన్నికల్లో ఎన్నికల సంఘం కల్పిస్తుంది ஸ்ரீ காமாட்சி கேர் ஹாஸ்பிடல் சர்ச்சி ரோடு ஜீராலா செல் நைன் டிரிபல் ஜீரோ எயிட் ஜீரோ எயிட் ஒன் எயிட் தேவராஜு எம் பிஏ பி எல்